ఫారూక్ నగర్ డిఫో. మాకు జీతాలు రాక చాలా ఇబ్బందులు ఉన్నాము. మాకు పండుగ జరుపుకోనికి కూడా ఇబ్బంది ఉండేది. నిన్న మా పిల్లలతో వచ్చి మేము రోడ్డు మీద కూర్చున్నాం. ఇక్కడ ఎట్లా బతకాలి, ఏం తినాలి, తిననీకి ఇబ్బందిగా ఉంది. ఇంటి దగ్గర మేము అప్పులు తెచ్చుకొని తింటున్నాం, అప్పు చేసి తింటున్నాం. ఇక ఆయన చర్చలకు రమ్మని చెప్పి ఆర్టీసీని విలీనం చేయాలి, ప్రభుత్వంలో కలపాలి. పోయిన నెల జీతం ఇస్తామని, పోయిన నెల నుండి జీతం లేదు. మేము ఆర్టీసీ ఫ్యామిలీ నుండి ఈరోజు ధర్నాకు వచ్చినాము. పోయిన నెల నుండి ఏమి జీతాలు రాకుండా మేము అది ఏం లేకుండా, దసరా పండుగ కూడా లేకుండా, మళ్ళీ దీపావళి పండుగ కూడా లేకుండా ఏం లేకుండా ఉంటున్నాము. దసరా పండుగ జీతాలు కూడా ఇప్పటి వరకు కూడా ఇస్తారని ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ మండి వైఖరి విరమించుకోవాలని కోరుతున్నాము. ఆర్టీసీని విలీనం, అది ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నాము. ఆర్టీసీ ఫ్యామిలీని పెద్ద ఎత్తుగా పోరాటం చేసినా కానీ కేసీఆర్ గారు పట్టించుకుంటలేడు. కేసీఆర్ మండి వైఖరి విరమించుకొని ఆర్టీసీని గవర్నమెంట్లో కలపాలని కోరుతున్నాము. ఆర్టీసీ ఫ్యామిలీ రోడ్ ఎక్కి తిండి లేకుండా, పిల్లల చదువులు లేకుండా బయటికి వెళ్తే పాసులు నడవకుండా ఏం లేకుండా చేస్తున్నారు. పాసులు నడుస్తలేవు, బస్సులో ఎక్కితే ఇది ప్రైవేట్ బస్సు, పాసులు నడవవు అంటున్నారు. మరి ఇలాంటప్పుడు మేము ప్రైవేట్ బస్సులు ఎక్కాలన్నా కానీ చాలా భయపడుతున్నాము. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.